నమస్తే అండి. ఈరోజు మనం ఇంకో విషయం డైవర్స్ లని ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య నా దగ్గరకు ఒక కేసు వచ్చిందండి. ఆ కేసును పరిశీలిస్తే ఆమెకి 58 సంవత్సరాలు, అతనికి 64 సంవత్సరాలు. నేను నా భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను. నాకు అనిపించింది ఏంటి, 58 సంవత్సరాలు, భర్తకి 64 సంవత్సరాలు వచ్చింది కదా, అందుకనేసి ఏంటి ఈ వయసులోని డైవర్స్ ఈమె అడుగుతుంది ఏమిటి అన్నది నేను ఆలోచించాను. సరేనండి, రేపు రండి, నేను ఆలోచించి చెప్తాను అన్నాను. వచ్చింది. వచ్చిన తర్వాత తీరిగ్గా కూర్చొని, ముందు మీ స్టోరీ చెప్పండి, అంటే మీరు ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు, మీ హస్బెండ్ దగ్గర నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, అది మాకు ఒకసారి చెప్తే దాని గురించి నేను చెప్తానండి మీకు అనేసి అన్నాను. సరే కదా అండి, నాకు ఒక 35 సంవత్సరాల క్రితం పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కొన్నాళ్ళు నాతో మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత నన్ను ప్రతి చీటికి మాటికి సాధించడం మొదలుపెట్టాడు. నువ్వు వంట ఇలా చేసావు, లేదంటే నువ్వు ఇల్లు ఇలా ఉంచావు, ఇలా మొదలుపెట్టాడు. అలా 4 సంవత్సరాలు అయిపోయేసరికి నాకు 2 పిల్లలు పుట్టారు. సరే, నేను చదువుకున్నది 10th క్లాస్ వరకే, నేను బయటకు వెళ్తే ఎలా బతకగలను, నాకు అమ్మ నాన్న సపోర్ట్ లేకపోయింది, అందువల్ల నేను నా పిల్లల కోసమైనా నేను ఇక్కడ ఉండాలి, నా భర్తతో కలిసి జీవించాలని నేను నిర్ణయానికి వచ్చాను. ఆ విధంగానే 8 సంవత్సరాలు నా భర్తతో కలిసి జీవించాను. ఈ మధ్యకాలంలోనే అతనికి, అంటే పెళ్ళైన 10 సంవత్సరాలకి వేరే అమ్మాయిలతోని సంబంధాలు ఉండటం, తాగుడికి బానిస అవ్వటం, అన్ని విధాలా జరిగాయి. అంటే సర్వగుణాభిరాముడి కింద తయారయ్యాడు. కానీ నేను అవన్నీ భరించాను. ఈ రోజుకి నా పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు సొంతంగా బతకటం నేర్చుకున్నారు. ఇంకా నేను నా భర్తతో, నాకు ఇంకా ఎందుకోసమైతే నేను ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు భరించానో, నా పిల్లల కోసమే కదా నేను భరించాను. అందువలన ఇప్పుడు దాని నుంచి విముక్తి పొందటానికి నా భర్త నుంచి నేను విడిపోదామో అనేసి అనుకున్నాను అని ఆవిడ చెప్పింది. సరే బాగుంది అనేసి ఆ భర్త అనే అతనికి ఫోన్ నెంబర్ తీసుకున్నా. జనరల్గా నేను 2 వైపుల నుంచి ఆలోచిస్తాను, అందువల్ల ఫోన్ నెంబర్ తీసుకుని, మీ అభిప్రాయం ఏంటండి, మీ భార్య నా దగ్గరికి వచ్చారు, మీ విడాకులు తీసుకుంటానంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నారు. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఏంటి నా భార్య నా దగ్గర నుంచి విడాకులు కోరుకుంటుందా, నాకు అసలు తెలియనే తెలియదు అనేసి. సరే నేను చెప్పాను కదా అంటే, ఈ కారణాలు కూడా ఇలా ఉన్నాయి, మరి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటే, అమ్మా నా భార్య చెప్పిందంతా నిజమే, కానీ ఈరోజు అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇప్పుడు లేను, నా శరీరం కూడా బాగా వీక్ అయిపోయింది, నేను ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చేసరికి నాకు ఎన్ని దురలవాట్లు ఉన్నాయో అవన్నీ నేను మానుకున్నాను, నాకు నా పిల్లలన్నా భార్య అన్నా నాకు చాలా ఇష్టము, నేను ఇప్పుడు ఆమెతో కలిసి జీవించాలనుకుంటున్నాను, కానీ ఆమె ఏమో అది గుర్తించలేకపోయినట్టుంది, సరే నేను నా పిల్లలతో చెప్తాను, మీరు ఎలాగో నాకు చెప్పారు కూడా కాబట్టి నేను నా భార్య వైపు నుంచి ఆలోచిస్తాను, ఆమెకి నేను సర్ది చెప్తాను అనేసి ఆయన నాతో ఫోన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను భార్య అభిప్రాయాన్ని తీసుకున్నాను, భర్తకు ఫోన్ చేయటం వలన ఆయన అభిప్రాయం కూడా తీసుకోవటం వలన నేను నా పాయింట్లో నేను ఆలోచించటం మొదలుపెట్టాను. మనకు పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది గతం గతహ అనేసి, అంటే జరిగిపోయింది మర్చిపోమని. అయితే అన్ని విషయాలు మర్చిపోవాలా అంటే అట్లా అని కాదు. ఇప్పుడు ఆయన సరే, ఆయనే ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను అనేసి. తప్పు చేసిన వాడికి కూడా మనము ఛాన్స్ అనేది ఇవ్వాలి, జీవితాన్ని బాగుపరుచుకునే అవకాశాన్ని ఇవ్వాలి, అలాగే భార్యని సరిగ్గా చూసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఆ విధంగా నేను ఆలోచించి ఆమెను పిలిచి ఆమెకి నేను ట్రీట్మెంట్ మొదలుపెట్టాను, అంటే ఆమెకు నచ్చ చెప్పడం మొదలుపెట్టాను. అమ్మ నువ్వు నీ భర్త ఒప్పుకున్నాడు నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు, సరే నువ్వు కూడాను అతను ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ పిల్లల కోసం అన్నావు, పిల్లలతో పాటు నీకు కూడా ఏ లోటు రాకుండా చూసుకున్నాడు, అంటే నీకు కావలసిన అవన్నీ, అంటే ఇంటికి కావాల్సిన సదుపాయాలన్నీ, అలాగే నీకు కావాల్సిన సదుపాయాలని కూడా చేకూర్చాడు, దానివలన అప్పుడెప్పుడో తప్పు చేశాడు అనేసి ఇప్పుడు విడాకులు ఇవ్వటం అన్నది సమంజసం కాదు. అదే కాకుండా అప్పుడు చేసిన తప్పుని పదే పదే నీ భర్త ముందు ఎత్తి చూపడం అన్నది కూడా సమంజసం కాదు. ఎందుకంటే పూర్వం నుంచి పెళ్ళైన కొత్తలని ఒక విధంగా ఉంటారు, తర్వాత పిల్లల కోసం బతుకుతారు, ఆ తర్వాత ఒకరికొకరు బతకాలి. అంతేకాని ఈ వయసులోని డైవర్స్ తీసేసుకోవడం వలన
ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండదు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత అయ్యో నేను ఇన్నాళ్ళు నా భర్తను భరించేనే, ఇప్పుడు భరించలేక అంటే ఇప్పుడు అతనితో ఈ వయసులోనే 60 సంవత్సరాల వయసులో అతన్ని వదిలేసి వచ్చేసేనే అన్న బాధ మీకు కూడా ఉండకూడదు. అదేవిధంగా మీ భర్త ఎలాగో మారాడు, ఇద్దరూ హాయిగా ఉండండి. మీ పిల్లలు ఎలాగో పెళ్ళిళ్ళు జరిగాయి, మీకు మనవలు మనవరాళ్ళు పుడతారు. ఒక తాత అమ్మమ్మగా కానీ, ఒక నాయనమ్మగా తాతగా కానీ, ఇద్దరు ఆ విధమైన రోల్స్లో ఆ విధమైన పాత్రల్లోని పిల్లలని పెంచి పెద్ద చేయటం వలన మీకు అన్నది అంటే మీరు ఈరోజు జీవించడానికి ఒక సార్థకత అనే ఉన్నది వస్తుంది. ఇంకా గతాన్ని మర్చిపోండి, అది తవ్వుకోవటం వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. అయితే ఇప్పటి వరకు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ అడిగింది ఏంటి, నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలంటే మీరు నాకేమోనో ఈ విధంగానూ కౌన్సిలింగ్ చేసి నన్ను పంపిస్తున్నారంటే అని ఆవిడ అడగటం మొదలుపెట్టింది. అప్పుడు నేను అన్నాను, మీకు స్వేచ్ఛ కావాలని మీరు కోరుకుంటున్నారు, ఎటువంటి స్వేచ్ఛ కావాలి? మీరు భర్తను వదిలేస్తే మీకు ఎటువంటి స్వేచ్ఛ వస్తుంది? ధనం విషయంలో స్వేచ్ఛ వస్తుందా, లేదా ఎక్కడికైనా టూర్స్ అవి వెళ్ళడంలోనే స్వేచ్ఛ వస్తుందా? ఏ విధమైన స్వేచ్ఛను మీరు కోరుకుంటున్నారో చెప్పండి అంటే ఆవిడ చెప్పలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకే 58 ఇయర్స్ వచ్చేసాయి. ఏ విధమైన స్వేచ్ఛ ఆమె కావాలని కోరుకుంటుంది? ఓన్లీ నేను నా భర్త మీద రివెంజ్ తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలి అంటే నేను వెళ్ళిపోవాలి అనేసి ఆవిడ అనటం మొదలుపెట్టాను. సరేనండి, ఇదే క్వశ్చన్ నేను అడిగాను, అదే క్వశ్చన్ మిమ్మల్ని కోర్టులో కూడా క్వశ్చన్ చేయొచ్చు, అందువలన నేను అవన్నీ అడుగుతున్నాను. సరే, మీరు రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా డైవర్స్ ఇస్తే మేము రివెంజ్ తీర్చుకున్నట్టు వస్తుందంటే, అవును నాకు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల దగ్గర నేను ప్రశాంతంగా బతుకుతా, లేదా నేను ఇల్లు తీసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటా, నాకు నెలకి ఇంత మెయింటెనెన్స్ ఇస్తారు, ఆ ప్రశాంతత నేను కోరుకుంటా, నాకు నచ్చిన విధంగా నేను ఉంటా, ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు మా కాపురంలో పిల్లల కోసం బతికాను, భర్త కోసం బతికాను, కానీ ఈ రోజు వరకు నా కోసం అంటూ నేను ఏ విధంగా నేను బతకలేకపోయాను. సో నేను ఇప్పుడు నా భర్తకి విడాకులు ఇచ్చేస్తే నా కోసం అంటూ నేను బతుకుతాను, నాకు ఆ బతుకు కావాలి, నా జీవితం ఇప్పుడు 58 సంవత్సరాలు, నేను ఎన్నాళ్ళైనా బతకొచ్చు, కానీ నేను బతికింది నా కోసం అంటూ నేను బతుకుతాను, నాకు ఆ బతుకుని మీరు ఇప్పించండి, నాకు విడాకులు ఇప్పించండి అని ఆవిడ కోరుకున్నారు. సరే, నేను దానికి ఒప్పుకున్నాను, ఆ విధంగా ప్రొసీడ్ అవుదాము అనేసి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత పిల్లలకి ఫోన్ నెంబర్ తీసుకొని పిల్లలతో చెప్పాను ఈ విషయం. వాళ్ళు కూడా సరే, మా అమ్మను మా నాన్నతో చాలా బాధలు పడింది, కొన్నాళ్ళు విడిగా ఉండనండి, ఆమెకు తెలుస్తుంది, ఆమె కూడా ఆమె సంతోషాన్ని అనుభవిస్తుంది అని వాళ్ళు కూడా చెప్పటం వలన నేను ఆ డైవర్స్ కేసు అన్నది తీసుకునేటం జరిగినది. ఇప్పుడు ప్రపంచంలోనే కానీ లేదా మన భారతదేశంలో కానీ ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది అన్న దాని ప్రకారం ఆవిడ ఎందుకు నా వరకు డైవర్స్కి వచ్చింది అంటే 58 సంవత్సరాలు ఆమె అంటే 40 సంవత్సరాలు కాపురం చేసి భర్తతోని ఈరోజు విడిపోదామని నా దగ్గరికి ఎందుకు వచ్చింది అన్న దాని ప్రకారం ఆలోచిస్తే ఈ పురుషాధిక్ష సమాజం అన్నది ఇంకా మనకి ఏదో రైట్ టు ఈక్వాలిటీ, ఆడమగ సమానము, ఉద్యోగాలు చేస్తున్నారు, మేము సమానంగా సంపాదిస్తున్నాం అంటున్నారే తప్ప, కానీ పురుషుడు అంటే ఒక భర్త అనే అతను భార్యను ఆ విధంగా చాలా చోట్ల చూడట్లేదు. కొన్ని సంసారాల్లో చూస్తున్నారు, దాని గురించి నేను అబ్జెక్ట్ చేయట్లేదు. కానీ ఈ పురుషాధిక్షం అనొచ్చు లేదంటే ఆధిపత్య ధోరణి అనొచ్చు, దేని వలనైనా సరే వీళ్ళు విడిపోవటం వైపే మగ్గు చూపుతున్నారు. కానీ ఈమె 40 సంవత్సరాల క్రితం ఇంత ఘోరమైన సొసైటీ లేదు, ఎంత పురుషాధిక్ష సమాజం ఉన్నా ఇంత ఘోరమైన సొసైటీ లేదు, కాబట్టి నేను సర్దుకొని బతికాను. కానీ ఇప్పుడు సొసైటీని చూస్తుంటే పెళ్ళైన 2 నెలలకి ఇప్పుడు సొసైటీలోని జరుగుతున్న మార్పులు అవన్నీ నా దృష్టికి వచ్చాయి. ఇన్నాళ్ళు నేను భరించాను, ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటే ఆ రోజు నేనేమీ చేయలేకపోయాను, ఇంకా ఎన్నాళ్ళు భరించాలి, అందుకే నేను విడిపోవటానికి సిద్ధపడ్డాను అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తే ఆమె చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రస్తుత సమాజం కూడా అలాగే ఉంది, ఆవిడ జీవితంలో చాలా కోల్పోయింది, ఆ కోల్పోయిన దాన్ని మనం రాబట్టలేము, తిరిగి ఇవ్వలేము కూడా. మనము సొసైటీ ఇవ్వలేదు, ఆమె భర్త ఇవ్వలేడు, పిల్లలు ఇవ్వలేరు, కానీ ఆమె ఇప్పుడు ఏం కోరుకుంటోంది అన్న దానికి మనం ఇవ్వచ్చు, ఆమె కోరుకున్న విధంగా ఉండటానికి మనం సపోర్ట్ చేయొచ్చు. దానికి భర్త సపోర్ట్ లేకపోవచ్చు, ఎందుకంటే భర్త అనే అతను ఇంకా నేను ఎటువంటి వ్యసనాలు లేవు, నేను భార్యతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. కానీ ఆ భార్య నాకు భర్తతో కలిసి ఉండాలి అన్నది ఆమె కోరుకోవట్లేదు. పిల్లలు కూడా దేనికి సపోర్ట్ ఇస్తున్నారంటే చిన్నప్పటి నుంచి తల్లి పడిన బాధలు, భర్త అనే అంటే తండ్రి అనే ఆయన తల్లిని ఏ విధంగా బాధ పెట్టాడో అన్నది చూస్తున్న కొలది
వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే అమ్మ హాయిగా బతుకుతుంది నాన్న దగ్గర ఉంటేనేంటి సెపరేట్ గా ఉంటేనేంటి ఈ రోజు వరకు నాన్న దగ్గర ఉండి ఏం సుఖపడింది అందువల్న అమ్మ వేరేగా ఉంటేనే తనకి కావాల్సిన స్వాతంత్రాన్ని తను ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి అని కోరుకుంటుందో ఆ విధంగా ఉండటానికి ఆమెకి అవకాశం ఉంటుంది ఈ స్టేజ్ లోని అంటే 58 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మన జీవితం 30వంత గడిచిపోయింది మిగతా పావంతైనా సరే అమ్మకి నచ్చిన విధంగా ఉంటే బాగుంటుంది అందుక అమ్మ డైవర్స్ కోరుకోవడంలో తప్పు లేదు అన్నది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా కూడా అమ్మ విడిగా ఉండటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకొని వచ్చారు ఆ విధంగా ఆలోచిస్తే ఆమెకి డైవర్స్ అనే ఇవ్వటం మంచిదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఆలోచించాం అతని దగ్గర నుంచి ఆలోచిస్తే ముసలి అయిపోయిన తర్వాత అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలని అనుకుంటారు ఆయన వయసులో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశాడు కానీ అవన్నీ నేను చేశాను నేను క్షమాపణ కోరాను కానీ ఆమె నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నా బతుకు ఎలా అవుతుంది అందువల్ల డైవర్స్ ఇవ్వటం నాకైతే ఇష్టం లేదు ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాను కదా మంచిగా మారాను కదా అని అతను అంటాడు ఈ విధంగా రెండు కాంట్రడిక్టరీ అభిప్రాయాలు ఇక్కడ ఉండటం వలన కోర్టు ఏ విధంగా చెబుతుంది అన్నది కూడా ఆలోచించవలసిన విషయమే మనం ఇద్దరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నా ఆలోచన విధానం ఏమిటంటే కలిసి ఉంటే కలదు సుఖం ఈ రోజు వరకు బాధలు పడ్డారు కాబట్టి కలిసి ఉండొచ్చు కాదు నేను కోరుకున్న జీవితం నాకు కావాలి నా నేను కోరుకున్న జీవితం కోసం నేను ఏమైనా చేస్తాను అన్న మెంటాలిటీ ఆమెలో డెవలప్ అయ్యింది ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చూసి కూడా చాలామంది మారుతున్నారు ఆ విధంగానే ఆమెలో మార్పు వచ్చింది ఇప్పటికి నాకు నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవించాలి ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర పడి ఉండటం లేదా నా స్వతంత్రాన్ని కోల్పోయే నేను ఇన్నాళ్ళు బతికాను కదా నేను ఉండను అంటే ఉండను అంది ఆ విధంగా ఆమెకి డైవర్స్ వచ్చాయి ఇప్పుడు హాయిగా ఆనందంగా ఆవిడ బతుకుతోంది ఆవిడకి డైవర్స్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ నా దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ మేడం మీరు నాకు చాలా హెల్ప్ చేశారంటే నేను ఒకటే మాట అన్నాను అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని పెళ్ళైన వెంటనే నీ భర్త ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు లేదా ఆయనకి వేరే అలవాట్లు ఎప్పుడైతే అలవడ్డాయో తెలిసిన రోజున విడిపోయి ఉంటే నువ్వు కావాల్సిన స్వతంత్రాన్ని నీకు నచ్చిన విధంగా బతికేదాన్ని అప్పటి నుంచి వచ్చేది కానీ ఇప్పటికే టూ లేటు ఎందుకంటే నువ్వు అంటే ఈ కొంత వయసులోని అంటే ఈ లాస్ట్ స్టేజ్లో నువ్వు స్వతంత్రాన్ని కోరుకున్నావు అదే ముందు స్టేజ్లో కోరుకుంటే ఇంకొంచెం బాగుండేది కదమ్మా అనేసి నేను అనేసి నవ్వేసి ఊరుకున్నాను.